వైసీపీ రాక్షస పాలనని కొంతమంది చూసినో మరి 2024 ప్రజలందరికీ కూడా బాబు సూరికి భవిష్యత్తు గ్యారంటీతో ప్రతి పేద కుటుంబం అయ్యేటటువంటి కార్యక్రమం అదేవిధంగా రైతులు కానీ గ్రామీణులు కానీ యువత కానీ మరి విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ గ్రామస్తులు కానీ అన్ని వర్గాల వారికి రైతు గౌరవించిన అన్ని వర్గాల వారికి కూడా పేద కుటుంబం అయితే చాలు లక్షలు లక్షాధికారులు చేసేటటువంటి తెలుగుదేశం మరియు పవన్ కళ్యాణ్ అంటే జనసేన సంకీర్ణ ప్రభుత్వం రాబోతుంది. 2024 శుభారంభంగా తెలుగుదేశం జనసేన కలిసి ఏర్పాటు చేయబోయే మిశ్రమ ప్రభుత్వంలో సంకీర్ణ ప్రభుత్వంలో మరి ప్రతి పేద కుటుంబాన్ని ఆదుకుంటారు. అదేవిధంగా ఇప్పటి వరకు నిలబడిపోయినటువంటి అభివృద్ధిని మళ్ళీ తిరిగి ప్రారంభించుకోవడానికి ఈ సంవత్సరం నాంది పలుకుతుంది. మరి మత్తిపాడు నియోజకవర్గం నుంచి నలుమూలల నుంచి వేలాది మంది ఇక్కడికి వచ్చి శుభాశీస్సులు తెలియజేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళు పెద్దగా నన్ను ఆదరించారు. ఈ 4 నెలల్లో హక్కును చేర్చుకున్నారు, ఆప్యాయతను పంచారు, తిరుగులేని మెజార్టీని ఇస్తామని ప్రమాణం చేస్తున్నారు. ఇంత మంచి నియోజకవర్గాన్ని నాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నాకు సపోర్ట్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి, మరి అన్ని విధాలుగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న లోకేష్ బాబు గారికి, ముఖ్యంగా మత్తిపాడు నియోజకవర్గ మండల పార్టీ లీడర్లు, గ్రామ పార్టీ లీడర్లు, మరి కలెక్టర్లు, యూనిట్లు, బూత్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, మరి అదేవిధంగా మా సమన్వయ అంటే పార్లమెంట్ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మత్తిపాడు నుంచి ప్రాతినిధ్యం వహించే ప్రతి నాయకుడికి పేరున వాళ్ళు వాళ్ళకి మంచి జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వాళ్ళందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా పార్టీ చేసినటువంటి ప్రభుత్వానికి ప్రజలకు మధ్యవారిగా ఉంటూ ఎప్పటికప్పుడు మంచిని చూపిస్తూ చెడును ఖండిస్తూ ముందుకు నడుస్తున్నటువంటి మా పార్టీ చైర్మన్ కుటుంబాలకు కూడా మంచి జరగాలని నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.